నమస్కారం ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు నేను 35,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయో వాటి గురించి చెప్పబోతున్నాను. ఇవి ఖచ్చితంగా 30,000 నుండి 35,000 మధ్యలోనే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే వీటి కోసం నేను తీసుకున్న క్రైటీరియా వచ్చేసి ఖచ్చితంగా ఓఎస్ అనేది Android 10 అయి ఉండాలి, ర్యామ్ కూడా 8GB, ఇంటర్నల్ స్టోరేజ్ మినిమం 128GB ఉండాలి, Type-C పోర్ట్ అనేది కూడా సపోర్ట్ చేయాలి, మంచి ప్రాసెసర్ అండ్ రిలీజ్ డేట్ అనేది కూడా ఇక్కడ నేను కన్సిడర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, నెంబర్ 8లో గూగుల్ పిక్సెల్ 3a అనే మొబైల్ ఉంది. యాక్చువల్గా హార్డ్వేర్ పరంగా కనుక తీసుకున్నట్లయితే ఇది బెస్ట్ మొబైల్ అవనే అవ్వదు, కానీ ఎందుకు తీసుకున్నాను నెంబర్ 8లో ఈ మొబైల్ని అంటే మెయిన్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీ. గూగుల్ పిక్సెల్స్ అనేటివి 2 years వరకు ఎటువంటి ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయినా సరే మీకు ఉచితంగా ఉంటాయి. అలానే మంచి సెక్యూరిటీ అనేది కూడా ఈ మొబైల్స్కి లభిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా మొబైల్ ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కాబట్టి సెక్యూరిటీ అనేది కూడా ముఖ్యం. అందుకు ఈ మొబైల్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒకసారి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాము. డిస్ప్లే 5.6 inches, 441ppi ఉంది, OLED స్క్రీన్. ఇక పర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే ఆక్టాకోర్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ 670 చిప్సెట్, 4GB ర్యామ్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఇంటర్నల్ స్టోరేజ్ కూడా 64GB మాత్రమే ఉంది, అది కూడా నాన్ ఎక్స్పాండబుల్ మెమరీ. ఇక కెమెరా సెటప్ తీసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 12.2MP మాత్రమే ఉంది, డ్యూయల్ LED ఫ్లాష్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8MP, బ్యాటరీ 3000mAh, కానీ బ్యాటరీ బ్యాకప్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, USB Type-C పోర్ట్ అనేది కూడా ఉంది. ఇక ఈ గూగుల్ పిక్సెల్ 3a ప్రైస్ వచ్చేసి 30,999 రూపీస్. నెంబర్ 7లో శాంసంగ్ గెలాక్సీ A71 మొబైల్ అనేది ఉంది. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. 6.7 inch డిస్ప్లే, 393ppi, సూపర్ AMOLEDతో వస్తుంది, 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్లో. పర్ఫార్మెన్స్ తీసుకున్నట్లయితే ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 730 చిప్సెట్తో వస్తుంది. మంచిదే, ఎందుకంటే శాంసంగ్ అనగానే మనమంతా ఎక్సినోస్కి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, కానీ ఇక్కడ స్నాప్డ్రాగన్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం. ఇక 8GB ర్యామ్తో వస్తుంది, ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 128 అండ్ 512GB వరకు కూడా దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెమెరా వచ్చేసి 64MP +12 +5 +5MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, LED ఫ్లాష్ ఉంది. ఫ్రంట్ కెమెరా 32MP, బ్యాటరీ 4500mAh, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, USB Type-C పోర్ట్ అనేది కూడా ఈ మొబైల్కి ఉంది ఫ్రెండ్స్. ఇంకా శాంసంగ్ గెలాక్సీ A71 మొబైల్ ఒక ప్రైస్ వచ్చేసి 30,999 రూపీస్. నెంబర్ 6లో రియల్మీ X2 Pro మొబైల్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఒక డిస్ప్లే 6.5 inch ఉంది, 405ppi, సూపర్ AMOLEDతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్ అనేది కూడా ఉంది. పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టాకోర్ సపోర్ట్ చేస్తుంది, అలానే స్నాప్డ్రాగన్ 855+ చిప్సెట్ ఉంది, ర్యామ్ 12GB, ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 256GB ఉంది, నాన్ ఎక్స్పాండబుల్. కానీ 256 అంటే చాలా ఎక్కువ, సరిపోతుంది అనుకుంటాను. కెమెరా వచ్చేసి 64 +13 +8 +2MP క్వాడ్ కెమెరా సపోర్ట్తో వస్తుంది, డ్యూయల్ LED ఫ్లాష్ అనేది ఉంది, 16MP ఫ్రంట్ కెమెరా దీనికి ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ తీసుకున్నట్లయితే 4000mAh అండ్ VOOC ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, USB Type-C పోర్ట్ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా రియల్మీ X2 Pro మొబైల్ ఒక ప్రైస్ వచ్చేసి 32,399 రూపీస్. అయితే ఈ మొబైల్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 9 తోటే ఉంటుంది, దీన్ని మీరు Android 10కి అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెంబర్ 5లో వచ్చేసి రియల్మీ X3 సూపర్ జూమ్ ఎడిషన్ మొబైల్ అనేది ఉంది. ఈ మొబైల్ ఒక డిస్ప్లే తీసుకుంటే 6.6 inches ఉంది, 399ppi, IPS LCD డిస్ప్లే. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు, IPS LCD డిస్ప్లే ఉంది. ఇక్కడ AMOLED అనేది లేదు. అయితే 120Hz రిఫ్రెష్ రేట్ మాత్రం సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కారణంతో ఈ మొబైల్ అనేది టాప్ 5లో ఉండడం జరిగింది. ఇక పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టాకోర్ ఉంది, స్నాప్డ్రాగన్ 855+ అనేది ఉంది, 12GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, ఇది నాన్ ఎక్స్పాండబుల్. కెమెరా వచ్చేసి 64+8+8+2MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. 32MP+8MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరా సపోర్ట్ ఫ్రెండ్స్. బ్యాటరీ 4200mAh సూపర్ డాట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్ అనేది కూడా దీనికి ఉంది. ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి 32,999 రూపీస్ ఫ్రెండ్స్. నెంబర్ 4లో Vivo X50 మొబైల్ అనేది ఉంది. మరి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాము. డిస్ప్లే 6.56 ఇంచెస్గా ఉంది. 398ppi AMOLED 90Hz రిఫ్రెష్ రేట్ అనేది ఉంది. పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 730 చిప్సెట్, 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. నాన్ ఎక్స్పాండబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ మొబైల్కి స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది కూడా లేదు. ఇక కెమెరా సెటప్ వచ్చేసి 48+13+8+5MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఉంది. 32MP ఫ్రంట్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. ఇక బ్యాటరీ తీసుకున్నట్లయితే 4200mAh ఉంది. ఫ్లాష్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ చేస్తుంది. USB Type-C పోర్ట్ అనేది కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ ఒక ప్రైస్ వచ్చేసి 34,990 రూపీస్ ఫ్రెండ్స్. నెంబర్ 3లో IQ3 మొబైల్ అనేది ఉంది. చాలామంది IQ3 అంటే ఏదో అనుకుంటారు. Vivo IQ3 ఫ్రెండ్స్. ఈ మొబైల్ అనేది Android 10 తోటి వస్తుంది. డిస్ప్లే 6.44 ఇంచ్ అనేది ఉంది. 409ppi సూపర్ AMOLED 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అలానే పర్ఫార్మెన్స్ తీసుకుంటే ఆక్టాకోర్ అనేది ఉంది. స్నాప్డ్రాగన్ 865 చిప్సెట్తో వస్తుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. అది నాన్ ఎక్స్పాండబుల్. కెమెరా వచ్చేసి 48MP+13+2MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా అనేది కూడా ఇవ్వడం జరిగింది. బ్యాటరీ 4440mAh సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది. USB Type-C పోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ ఒక ప్రైస్ వచ్చేసి 34,990 రూపీస్ ఫ్రెండ్స్. నెంబర్ 2లో OnePlus 7T మొబైల్ అనేది ఉంది. ఈ మొబైల్ Android 10తో వస్తుంది. డిస్ప్లే 6.55 ఇంచ్, 402ppi ఫ్లూయిడ్ AMOLED 90Hz రిఫ్రెష్ రేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. పర్ఫార్మెన్స్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 855+ అనేది ఉంది. 8GB ర్యామ్తో వస్తుంది. అలానే 128 ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉంది. ఇది కూడా నాన్ ఎక్స్పాండబుల్. ఇక కెమెరా సెటప్ అనేది 48MP+16MP+12MPతో వస్తుంది. డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ అనేది ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. బ్యాటరీ 3800mAh ర్యాప్ ఛార్జింగ్ ఉంది. USB Type-C పోర్ట్ అనేది కూడా ఉంది. ఈ మొబైల్ నెంబర్ 1లో ఉండాలి, కానీ కొన్ని కారణాలతో ఇది నెంబర్ 2కి వచ్చింది. ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయట్లేదు. అలానే రిలీజ్ డేట్ అనేది కూడా సెప్టెంబర్ 26, 2019, ఆల్మోస్ట్ 1 సంవత్సరం అనేది కావస్తుంది. ఈ కారణంతో ఇది నెంబర్ 2లో ఉంది. లేకుంటే ఈ స్పెసిఫికేషన్స్కి డెఫినెట్గా ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి. రిలీజ్ డేట్ అనేది కూడా ముఖ్యమని చెప్పాను కదా, ఇందుకోసం. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 34,999 రూపీస్ ఫ్రెండ్స్. ఇక నెంబర్ 1 ప్లేస్ Oppo Reno 4 Pro. ఈ మొబైల్ Android 10 తోటే వస్తుంది. డిస్ప్లే 6.5 ఇంచ్ అనేది ఉంది. 405ppi AMOLED 90Hz రిఫ్రెష్ రేట్. పర్ఫార్మెన్స్ ఆక్టోకోర్ ఉంది. స్నాప్డ్రాగన్ 720G, 8GB ర్యామ్ ఉంది. అలానే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా కనుక తీసుకున్నట్లయితే 48+8+2+2MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. 32MP ఫ్రంట్ కెమెరా అనేది ఇవ్వడం జరిగింది. బ్యాటరీ 4000mAh VOOC ఛార్జింగ్ 2.0, USB Type-C పోర్ట్ అనేది కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ ఒక ప్రైస్ వచ్చేసి 34,990 రూపీస్. రీసెంట్గా లాంచ్ అయింది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఫోటోగ్రఫీకి, మొబైల్ ఫోటోగ్రఫీకి రాక్ చేస్తుంది మొబైల్ ఫ్రెండ్స్. చూసారు కదా ర్యాంకింగ్స్. మరి మీ ఆర్డర్ ఏంటో కామెంట్స్లో రాయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న గంటను కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు ఏ వీడియో మిస్ కారు కదా. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుని వేడుకుంటూ టేక్ కేర్. బాయ్.